వచ్చేస్తున్నాయి, బాంబులు వచ్చేస్తున్నాయి, దీపావళికి ముందే తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి అన్న వార్తలు విన్నాం. ఆ సౌండే వేరు, వాటి రీసౌండే వేరు. ఇటీవల ఓ మంత్రి గారు చేసిన ముచ్చట్లతో రాష్ట్రమంతా ఇలాంటి ప్రచారమే జరిగింది. కానీ దీపావళి అయిపోయే ఇంకా బాంబు పేలకపాయే, ఇదంతా ఏందనుకుంటున్నారా? అయితే చూడండి స్టోరీ. దీపావళి కంటే ముందే బాంబులు పేలపోతాయని చెప్పాను. దీపావళి కంటే ముందే బాంబులు పేలపోతాయని చెప్పాను. పొంగులేటి బాంబుల ముచ్చట ఉత్తిదేనా? మొదటి విడతగా ట్రయల్ రిలీజ్ కాబోతుంది రాబోయే 1-2 డేస్ లో. సియోల్ నుంచి ఇంపోర్ట్ కాలేదా? పొలిటికల్ టపాసు తుస్సుమన్నట్టేనా? నెంబర్ 1 నుంచి నెంబర్ 9 దాకా సీరియల్ గా ఉంటది. అసలు బాంబు లేదా, ఉన్నా వాయిదా వేశారా? దీపావళి కంటే ముందే బాంబులు పేలపోతాయని చెప్పాను. తప్పకుండా తప్పు ఎవరు చేశారో, ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రజల సొత్తు, పేదవాళ్ల సొత్తు ఎవరైతే కొల్లగొట్టారో, అనేక నామ్స్ని తుంగలో తొక్కి వారి తాతాస్తిలాగా వారి ఆస్తిలాగా ఎవరైతే దోచుకున్నారో వారందరికీ. ఇటీవలే సియోల్ పర్యటనకు వెళ్లినప్పుడు TV9 తో ప్రత్యేకంగా మాట్లాడుతూ తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. దీపావళి బాంబులే కాదు, రాష్ట్రంలో అంతకు ముందే పొలిటికల్ బాంబులు కూడా పేలుతాయంటూ ఆయన చేసిన కమెంట్స్ ఒక్కసారిగా సంచలనం రేపాయి. వాటి సౌండ్ మామూలుగా ఉండదు, ప్రత్యర్థుల గుండెల్లో గుబేలు మంటాయి. ఒక్కొక్కరికి ఓ రేంజ్ లో ఉంటుందంటూ విదేశీ గడ్డ మీద నుంచి భారీ హెచ్చరికలు చేశారు మంత్రివర్యులు. అన్నది మామూలు వ్యక్తి కాదు, రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన సభ్యుడు. అలాంటి నాయకుడు నోటి వెంట ఊరకనే రావు కదా ఏ పలుకులైనా. అందుకే అంతా సియోల్ బాంబు కోసం కళ్ళప్పగించేలా చూశారు. దీపావళికి ముందన్నారు, కనీసం దీపావళి పండుగ రోజైనా పేలుస్తారేమో అని అంతా ఎదురు చూశారు. ఇదిగో పేలుతుంది, అదిగో పేలుతుంది అంటూ కాంగ్రెస్ శ్రేణులే కాదు, యావత్ ప్రజానీకం రెండు కళ్ళు రెండు చెవులు ఓ సైన్న సిద్ధంగా ఉంచేశారు. అంతేకాదు, మంత్రి ఆ రేంజ్ లో అన్నారంటే ఏదో ఉండే ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలు సైతం భయం భయంగానే ఎదురు చూశాయి. కానీ అందరి ఆశలను ఉసూరు మనిపించారు మంత్రి పొంగులేటి. ఆయన సియోల్ నుంచైతే వచ్చారు, కానీ ఆ బాంబు మాత్రం ఆయన వెంట తీసుకురాలేనట్టుంది. అందుకే దీపావళి ముందన్నారు, ఇప్పుడు ఆ పండగ గడిచిపోయినా ఆయన చెప్పిన బాంబులు సప్పుడే లేదన్న ముచ్చట వినిపిస్తోంది. బాంబులంటే నిజంగానే ఢమాల్మని పేలేమనుకునేరు మంత్రి గారి లెక్క ప్రకారం. పొలిటికల్ గా అనూహ్య పరిణామాలన్నమాట. ధరణి విషయంలో గత ప్రభుత్వం తీవ్రమైన అవినీతికి పాల్పడిందని, కొందరు పెద్దలు తమ తాతల సొత్తుల్లా ప్రభుత్వ ఆస్తులను వాడుకున్నారంటూ తీవ్రంగా ఆరోపించిన పొంగులేటి వాటిపై సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు. ఈ అంశంలో దీపావళిలోగా అరెస్టులతో పెద్ద బాంబులు కూడా పేలబోతుందట్టు చెప్పారు పొంగులేటి. ప్రధానంగా BRS లోని నెంబర్ 1 నుంచి నెంబర్ 8 దాకా అరెస్టులు ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో కాదు, సియోల్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అవగానే ఆ న్యూస్ వింటారంటూ ఘంటాపథంగా చెప్పారు మంత్రి పొంగులేటి. కానీ రోజులు గడుస్తున్నా బాంబు లేదు కదా, కనీసం సిసింద్రిలా తుస్సు అని కూడా అనలేదు. అసలు బాంబు ఉందా లేక తుస్సు మందా అనే ప్రచారం జోరందుకుంది ఇప్పుడు. రాష్ట్రంలో ధరణిలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ అంశంలో విచారణ జరపాలంటూ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ NIAకి అప్పగించింది. ఈ విషయంలో చాలా సార్లే ధరణి మీద విమర్శలు ఆరోపణలు చేసిన పొంగులేటి వేల ఎకరాల భూములను గత ప్రభుత్వ పెద్దలు చెరబెట్టారని చెప్పారు. అంతేకాకుండా అందరి లెక్కలు తెలుస్తామంటూ ఎక్కిన వేదిక మీదల్లా వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. అయితే అది ఎక్కడెక్కడికో దేశం కాని దేశం వెళ్ళినప్పుడు కూడా ఈ విషయాన్ని విడిచిపెట్టలేదు మంత్రి పొంగులేటి. స్వదేశానికి రాగానే వాళ్ల సంగతి చూస్తామంటూ దీపావళి బాంబులతో లింకు పెట్టి మరీ మరోసారి హెచ్చరికలు చేశారు. ధరణిలో అక్రమాల చిట్టా అంతా తమ దగ్గర ఉందని, ఎంతటి వారైనా అరెస్ట్ తప్పదని చెప్పారు. కానీ దీపావళి గడిచిపోయినా ఆయన చెప్పిన బాంబులు ఊసేలేకపోవడంతో అసలు బాంబు ఉందా లేక తుస్సుమందా లేక వాయిదా వేశారా అని రకరకాలుగా గుసగుసలాడుకుంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు.